అందరికీ నమస్కారం. ఓం శ్రీ రమణ మహర్షియే నమః. రమణ మహర్షి యొక్క జీవితంలో బాల్యము గురించిన వివరాలు తెలుసుకున్నాం. ఆ తరువాత ఆయన మెట్రిక్ పరీక్షలు రాయకుండా తిరువన్నామలైకి బయలుదేరడం, చివరికి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇబ్బందులకు గురి అయి తిరువన్నామలై చేరుకున్నాడు. ఆలయ సమీపము దగ్గరికి వెళుతుండగా ఆయన అడుగులు పరిగెత్తసాగాయి. చూడండి, ఆ అడుగులు పరిగెత్తడంలో ఆయనకి ఎంత తపన ఉంది. తన తండ్రి, తన దేవుడు, అప్పా అంటారు కన్నడలో మరియు తమిళంలో, తన అప్పాను చూడడానికి వడివడిగా అడుగులు వేశాడు. ముఖద్వారం, తూర్పు ముఖద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించాడు. అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని పరవశించిపోయాడు. అక్కడి నుండి వెలుపలికి వచ్చి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మౌన ముద్రలో అలా ధ్యానంలోనికి వెళ్ళాడు. అంతలో ఆయనలో ఏదో ఒక అంతు చిక్కని మార్పు సంభవించింది. ఇక నీ జీవితం ఇక్కడ కొత్త మలుపు తిరగబోతోంది అనే సందేశం వచ్చింది అరుణాచలేశ్వరుని దగ్గర నుండి. వెంటనే లేచాడు. తన అంగవస్త్రములను కోనేటిలో విసిరివేశాడు. తన జంధ్యం, పవిత్రమైన జంధ్యం, బ్రాహ్మణులు ధరించేటువంటి యజ్ఞోపవీతాన్ని తీసి కోనేటిలో పడవేశాడు. తన దగ్గర మిగిలిన 3 రూపాయల 13 అణాలను కోనేటిలోకి విసిరేశాడు. తనకిక డబ్బుతో అవసరం లేదు. అదే ఆయన డబ్బు తాకినటువంటి సంఘటన. అదే అతని జీవితంలో చివరి రోజు. మరి జీవితంలో ఆయన డబ్బును తాకలేదు. ఇదంతా చుట్టూ ఉన్నటువంటి భక్తులు, అక్కడ ఉండేటువంటి సన్యాసులు గమనించారు. ఇంత చిన్న వయసులో ఈ బాలకునికి వైరాగ్యమా? అంతలో ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, అన్నీ త్యజించావు, ఇక నీకు సన్యాసి అర్హత కావాలంటే శిరోముండనం గావించుకోవాలి, నన్ను తీయమంటావా నీ వెంట్రుకలను అని అడిగాడు. రమణ మహర్షి మౌనంగా తల ఊపాడు. ఆయన శుభ్రంగా ఆయన తల వెంట్రుకలను గొరిగి తీసేశాడు. చిన్న కౌపీనాన్ని మాత్రమే ధరించి, అంటే చిన్న పుట్టగోచి మాత్రమే తయారు చేసుకొని ధరించి ఆలయం వైపు బయలుదేరాడు. క్షౌరం చేసుకుని ఎవరైనా ఆలయం వైపు వెళ్తారా? స్నానం చేయాలి కదా. కానీ ఒక అద్భుతం జరిగింది. ఆయన వెళ్తుండగా పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షం కురిసి ఆయన్ను పునీతుని గావించింది. శుభ్రంగా స్నానం చేసినట్టు అయిపోయింది. ఆయన అక్కడ ఒక మండపంలో అలా ధ్యానంలో కూర్చొనిపోయాడు. నిద్రాహారములు లేకుండా ఉండిపోయాడు. ఆ దేవాలయంలోకి ఆడుకోవడానికి, చిలిపి చేష్టలు చేయడానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు, యువకులు ఆయనను చూసి ఆయనను రాళ్లతో కొట్టడం, ఏవేవో అతని గురించి మాటలు చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. ఇది గమనించినటువంటి ఒక సన్యాసి
రమణమ్మ ఇంచుమించు రమణుల వయసులోనే ఉంటాడు. చూసాడా, ఆయన పేరు శోభనాద్రి. ఆ శోభనాద్రి స్వామివారు రమణుల చెంతకొచ్చారు, గమనించారు. చిన్న వయసులో ఆధ్యాత్మిక చింతన, ఆ పరమాత్ముని చింతన, మౌనం, ధ్యానం చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆ బాలకులను యువకులను తరిమి కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పిల్లలు వినడం లేదు, యువకులు ఎదురు తిరుగుతున్నారు. వెంటనే ఆయన సన్నిహితుడైపోయాడు రమణుల వారికి. చూసారా, శేషాద్రి స్వామివారు స్వాముల వారి చెయ్యి పట్టుకొని 1000 కాళ్ళ మంటపంలోకి తీసుకెళ్ళాడు. ఆ 1000 కాళ్ళ మంటపం అడుగున పాతాళ గుహలో శివలింగం ఉంది, పాతాళ లింగం. చేయి పట్టుకొని చీకటిలోనే పాతాళ గుహలోకి ప్రవేశించారు. ఆయనను లోనికి తీసుకొని వెళ్ళి ఆ లింగ సమీపమున కూర్చుండబెట్టి బయటికి వచ్చారు. ఇక ప్రశాంతమైన వాతావరణం, ఏ వెలుతురు లేదు, ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదు. అలా కూర్చొనిపోయాడు. అలా మౌనంగా ధ్యానంలో ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలియదు. ఆ పాతాళ గుహలో ఆ తేమకు చీమలు, దోమలు, కీటకాలు ఆయన మీద పడి కుట్టి రక్తం, మాంసం వచ్చేటట్టుగా పీక్కుతున్నాయి. అయినా ఆయనకు ధ్యాస లేదు, అలాగే ఉండిపోయాడు. మరలా ఆ శేషాద్రి స్వామి ఇదంతా గమనించి ఆయన్ను బయటకు తెచ్చి శరీరమంతా శుభ్రపరచి ఆ కౌపీనాన్ని మార్చి ఆ కార్తికేయ దేవాలయం చెంత ఉన్నటువంటి చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఆ చెట్టు కిందనే మౌనం, ధ్యానం. అక్కడికి వచ్చిన భక్తులు, అక్కడున్న కొందరు బ్రాహ్మణులు ఇతన్ని చూసి, బ్రాహ్మణ స్వామి, మౌన స్వామి అని పిలవడం ప్రారంభించారు. అలా అరుణాచలంలోనే రమణుల వారు బ్రాహ్మణ స్వామిగా, మౌన స్వామిగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడి భక్తులు అతనికి ఇబ్బంది కలిగిస్తున్నారు. అక్కడ కూడా ఆయన్ని కూర్చొని మౌనంగా ఉండడానికి అవకాశం భిన్నం చేస్తున్నారు. అక్కడి నుండి రమణుల వారు దేవాలయ ఉద్యానవనంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ప్రాకారం పక్కన ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నారు ఉద్యానవనంలో. అక్కడ ధ్యానం చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి భక్తాదులు రమణుల వారిలో ఉన్నటువంటి దివ్య తేజస్సు, కాంతిని, గొప్పతనాన్ని గుర్తించి ఆయనకేదో ఫలమో పండో ఇచ్చేవాళ్ళు. అలా అలా 6 నెలలు గడిచిపోయాయి దేవాలయంలోనే. చివరికి ఆయన అక్కడ ఉండడం కంటే ఇతన్ని దేవాలయం బయటకు తీసుకెళ్లడం మంచిదని శేషాద్రి స్వామి వారు ఇతరుల సలహా మేరకు రమణుల వారిని బయటికి తీసుకుని వచ్చి దక్షిణ ముఖాన ఉన్నటువంటి ఒక ప్రశాంత ప్రదేశములో కూర్చోబెట్టారు. అక్కడ మౌనం, ధ్యానం సాగుతూ ఉంది. కానీ ఇబ్బందులు
షరా మామూలే, మరలా ప్రారంభమయ్యాయి. ఇది గమనించినటువంటి కొంతమంది పెద్దలు ఈయనను గురుముట్టం, ఊరి బయట ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి గురుముట్టంలో ఉన్న దేవస్థానానికి చేర్చితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఒక స్వామి సహాయం చేసి రమణుల వారిని ఊరి బయట దూరంగా ఉన్న గురుముట్టం దేవస్థానంలో వదిలాడు. అక్కడున్నటువంటి పరమేశ్వరుని దర్శించుకొని గర్భాలయములో యథావిధిగా రమణుల వారు మౌనంతో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఆయనకు సరైన ఆహారం లేక, ఊరికి దూరం కదా, ఎవరు రావడం లేదు, సరైన ఆహారం లేక చిక్కిపోతున్నాడు. శరీరం బాగా ఆ రాతి మీద పడుకోవడం వల్ల ఒక అట్టముక్కలా తయారైంది తొడభాగం అంతా. ఇంకా మెల్లిగా అక్కడ ఉండలేక గుడి బయటకు వచ్చారు. అక్కడ ఇతని స్థితిని గమనించి ఒక వ్యక్తి రమణులకు సహాయార్థం వచ్చాడు. చూసాడా, ఆయన పేరు ఆరామస్వామి. ఆరామస్వామి శిష్యునిగా చేరినట్లే రమణుల వెంట దాదాపు 21 సంవత్సరాలు ఆరామస్వామి అక్కడ గడిపాడు. ఇక యాత్రికులు పెరుగుతున్నారు, భక్తులు పెరుగుతున్నారు. పక్కనే ఉన్నటువంటి మామిడి తోట యజమాని తన మామిడి తోటను కాపాడుకోవడానికి చుట్టూ కంచె వేశారు. రమణుల చెంతకు వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఉండి ఇబ్బందులు పడనవసరం లేదు, నా మామిడి తోటలోకి రాండి, మీకు తగిన వసతులు ఏర్పాటు చేస్తాను అని చెప్పి రమణుల వారిని, ఆరామస్వామిని తన తోటలోకి, మామిడి తోటలోకి తీసుకెళ్ళాడు. మాట చెప్పినట్లే వాళ్ళకొక నివాసం ఏర్పాటు చేశాడు. వాళ్లకు అవసరమైనటువంటి ఆహార సౌకర్యం కూడా పండో పాలో అందించాడు. ఇలా అక్కడే ఆ మామిడి తోటలోనే స్థిరపడ్డారు మన రమణుల వారు. ఆ తరువాత అమ్మ అళుదమ్మాళ్ళు రమణుల పినతండ్రిని, రమణుని గురించి తెలుసుకోమని, అరుణాచలంలో ఉన్నట్లు వార్తలు అందాయని పోయి వెతికి అతన్ని తీసుకురమ్మని పంపింది. ఆయన పేరు కరియప్ప అయ్యర్. ఆయన రమణ మహర్షులున్న చోటికి వచ్చారు. తీసుకొని వెళ్తారా, విఫలమవుతారా, రమణులు ఏమి సమాధానం చెప్తారు, మున్నగు విషయాలను గురించి తరువాత వీడియోలో తెలుసుకుందామా. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శుభం భూయాత్.